చాలామంది ఆకలి వేయడం లేదు అని చెప్పేసేసి అంటారు చాలామంది ఈరోజు నాకు ఆకలి వేయడం లేదు ఏం తినాలనిపించట్లేదు తిన్నా వామిటింగ్ అవుతుంది అని చెప్పేసేసి అంటారు ఈ మాటని సర్వసామాన్యంగా వింటుంటాము మరి ఎందువల్ల ఆకలి వేయదు ముందుగా ఆకలి వేయకపోవడానికి కారణాలేంటి ఎందువల్ల ఆకలి వేయదు మరి ఏం చేస్తే ఆకలి వేస్తుంది అనే ఫస్ట్ కారణాలను తెలుసుకుందాం ఎందువల్ల అనంటే సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఆకలి వేయదు మరియు వేళకి శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల అండ్ మలబద్ధకం ఉన్నట్లయితే కూడా ఆకలి వేయదు ఏది ఏమైనా ప్రధానంగా ఆకలి వేయట్లేదని చెప్పేసేసి మనం అనుకుంటాం ఇంకొకటి నాలుక రుచి లేకపోవడం వల్ల కూడా సరిగ్గా తినే అవకాశం లేదు మన ఆ తీసుకునే ఆహారాన్ని నాలుక రుచిని గ్రహిస్తుంది నాలుక పైన చిన్న చిన్న టేస్ట్ బాడ్స్ అని చెప్పేసేసి ఉంటాయి వాటి ద్వారా మనం తీసుకునే ఆహారంలో ఉండే రుచిని ఆస్వాదిస్తూ తింటుంటాము దానివల్ల గ్రహణ శక్తితో కాస్త ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ బాగున్నప్పటికీ లేదా ఎక్కడ ఏదైనా లోపించినా కూడా ఆకలి వేయదు ఇంకొకటి మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాని పరిస్థితుల్లో కూడా ఆకలి వేయదు ఇన్ని రకాల కారణాల వల్ల ఏదైనా కారణం అవ్వచ్చు మొత్తం పైన ఆకలి వేయదు మరీ ముఖ్యంగా నిద్ర అనేది చాలా ఇంపార్టెన్స్ మనిషికి శారీరక విశ్రాంతి మానసిక విశ్రాంతి చాలా అవసరం అలా అని చెప్పేసేసి ఎలా సాయంత్రం తొమ్మిది లేదా చివరికి పది గంటలకి తప్పకుండా నిద్రించాలి ఉదయం ఆరు గంటలకి నిద్ర మేలుకోవడం సర్వత్రా శ్రేయస్కరం ఈ రెండు సమంగా లేనట్లయితే శారీరక మానసిక ఆందోళన ఉంటుంది వీటి యొక్క ప్రభావం అంతా ఇంటస్టైన్ పైన జీర్ణాశయం పైన పడే అవకాశం ఉంటుంది దానివల్ల మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవ్వదు కనుక మలబద్ధకం ఏర్పడుతుంది మలబద్ధకం ఉంటుంది కనుక ఆకలి కాదు ఇవన్నీ ఒకటికొకటి ఇంటర్లింక్స్ ప్రతిదానికి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది తర్వాత నీటిని సరిపడే అంత తీసుకోకపోవడం వల్ల కూడా ఆకలి వేయదు